నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేలా సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీసీపీ డిసిఎల్ ట్రాన్స్కోలోని వివిధ విభాగాలు, ఆయా విభాగాలు చేసే పని విధానంపై కలెక్టర్ సమీక్షించారు. ఏపీసీపీ డిసిఎల్ ఎస్సీ సత్యనారాయణ, ట్రాన్స్ ఎస్సీ శ్రీనివాసరావులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యుత్ శాఖ స్ట్రక్చర్, పని విధానాన్ని కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఒంగోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఏ పని చేస్తారో, మీకు ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, అవి అన్ని కూడా డీటెయిల్గా చెప్పండి. మెయిన్గా ఫస్ట్ మీకు ఇది లాస్ట్గా సో జనరేషన్ జెల్కో డివైడెడ్ టు త్రీ పార్ట్స్ మేడం. జెల్కో, దెన్ ట్రాన్స్కో, అండ్ దెన్ డిస్ట్రిబ్యూషన్. జనరేషన్ మీన్స్ థర్మల్ పవర్, హైడ్రో పవర్, విండ్ పవర్, అండ్ ఫ్రమ్ 100 KVA టు 400 KVA. అగైన్ 33 KVA సబ్స్టేషన్ డివైడెడ్ ఫ్రమ్ దోస్ త్రీ టైప్ ఆఫ్ సబ్స్టేషన్స్ మేడం. సో ఈ 33 ఫీడర్స్. We report to Chief Engineer. Mm-hmm. Chief Engineer reports to Director, Madam. Mm-hmm. Director reports to Joint Managing Director. Okay. Joint Managing Director reports to Chairman of Managing Director, Vijayan Sir, Madam. Okay. Chief Engineer to Director. Director Transfer. Director Transfer, AKV Bhaskar, Madam. Okay. So, our Chief Engineers have 4 super. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా 50,54,000 విలువ చేసి దొంగలించబడిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో గత వారం రోజులుగా పోలీసు సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేసి 361 సెల్ ఫోన్లను వివిధ షాపుల నుండి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ప్రధానంగా ఒంగోలు, చీమకుర్తి, దర్శి, మార్కపురం ప్రాంతాలలో మొబైల్ రిపేర్ షాపులలో దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్లో కానీ లేక మీ మొబైల్లోనే ఆధార్ కార్డు ద్వారా సిఆర్ కోడ్ని ఏర్పాటు చేసుకుంటే ఎక్కడైనా ఫోన్ దొరికితే వెంటనే మీకు సమాచారం వస్తుందన్నారు. దాంతోపాటుగా పోలీస్ స్టేషన్ నుంచి కూడా మీకు సమాచారం వస్తుందని, అందుకోసం తప్పనిసరిగా మొబైల్ యజమానులు సిఆర్ కోడ్ని ఎంటర్ చేసుకోవాలని తెలిపారు. స్పెషల్ డ్రైవ్ ఆన్ మిస్సింగ్ ఆబ్లిక్ స్టోలన్ మొబైల్స్. సో ఇందులో లాస్ట్ 1 వీక్లో 8 టీంలు పెట్టి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో 361 స్టోలన్ కానీ లాస్ట్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. స్టోలన్ మొబైల్స్ ఇందులో 361లో 82 కనపడ్డాయి. ఆ 82 మొబైల్స్లో మేము 3 FIR రిజిస్టర్ చేశాము. 3 FIR లో ఇద్దరు సెల్ ఫోన్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. ఒంగోలులో చిమకుర్తిలో ఉన్న 5 మొబైల్ షాప్ ఓనర్స్, సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ 5గురిని కూడా ఈ 3 FIR లో ముద్దాయిగా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టుకోవడం జరుగుతుంది. సిఈఐఆర్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని. సో ఆ పోర్టల్ గురించి మన జనాల్లో చాలా తక్కువ మందికి అవగాహన ఉంది అది భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 361 మొబైల్స్ ఎవరెవరికి మొబైల్స్ పోయే ఆర్ దొంగలించబడ్డే, ఈ అన్ని 361లో 354 మొబైల్స్, ఇందులో ఉన్న 354 మొబైల్స్ మన ప్రకాశం జిల్లాలోనే మళ్ళీ రికవర్ అయ్యాయి. సో అది ఎక్కడ వేరే చోట కూడా వెళ్ళలేదు. ఈ సిఐఆర్ పోర్టల్ మీరు వాడండి. అందులో ఏదైనా మీకు అవగాహన లేకపోతే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ తరపు నుంచి కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం. ఫస్ట్ టైం చాలా సంవత్సరంలో ఏం కనపడింది, ఏమేం సెల్ ఫోన్ షాపులు ఉన్నాయి, ఎవరెవరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారు సెల్ ఫోన్ షాప్స్. సో వాళ్ళు చాలా దొంగిలించబడిన మొబైల్ ఫోన్స్లు కూడా కొంటున్నారు. సో వాళ్ళ మీద
రిసీవర్ ఆఫ్ ప్రాపర్టీ, రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ కింద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో నేను అలాంటి ఆల్ సెల్ ఫోన్ షాప్ ఓనర్స్కి కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, ఈ సిఐఆర్ పోర్టల్లో కేవైఎం అని ఫ్యాసిలిటీ ఉంటుంది, నో యువర్ మొబైల్. అందులో ఎవరైనా మీ దగ్గర మొబైల్ తీసుకొస్తే దానికి ఐఎంఈఐ మీరు చెక్ చేసుకోవచ్చు, అది దొంగిలించబడిన మొబైలా ఆర్ నిజంగానే అది సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంది. సో ఇది మీరు చెక్ చేస్తే మీ మీద కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీగా మీరు చేస్తున్నారని భావిస్తున్నాం. మేము ఏమేం స్టోలన్ మొబైల్స్ ఉన్నాయి అది కోర్ట్ ద్వారా ఆ ఒరిజినల్ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏమేం మిస్సింగ్ మొబైల్స్ ఉన్నాయి ఆ మిస్సింగ్ మొబైల్స్కి ఓనర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సిఐఆర్ పోర్టల్లో అన్బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెరిగిపోయాయని, అందుకోసం మొబైల్ యజమానులతో పాటు ఇతరులు కూడా వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎస్పీ అన్నారు. మొబైల్ ద్వారా ఫోన్ చేసి మీకు సైబర్ నేరంలో ఇరుక్కున్నారని, వెంటనే మీరు ఆధార్ని పంపించి స్టేషన్కు వస్తే స్టేషన్లో పరిష్కారం చేస్తామని చెబుతున్నారని, అలాగే ఒక పోలీసు అధికారులు కూడా చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు 1930 సైబర్ కాల్కు ఫోన్ చేసి వెంటనే వారి బారిన పడకుండా కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన యాప్ ద్వారా చూపించారు. జిల్లాలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి కేసులు నమోదు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని కొంతమందిని జైలుకు పంపించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు లాస్ట్ 1 వీక్లో ప్రకాశం జిల్లా కొత్తం ఏపీలో ఇది ఫెడెక్స్ స్కామ్ గురించి చాలామందికి ఫోన్ కాల్స్ వస్తుంటున్నాయి. సో ఫెడెక్స్ స్కామ్ కానీ, డ్రగ్స్ ఇన్ పార్సల్ స్కామ్ కానీ, డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ, దానికి చాలామంది జనాలు భయపడి డబ్బులు ఇచ్చి మోసపడే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఒక అవగాహన పరంగా ఒక పీపీటీని, దాంతోపాటు ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ, ఫెడెక్స్ స్కామ్ కానీ ఏంటి, ఇది జస్ట్ ఒక 1 మినిట్లో నేను చెప్తాను. జస్ట్ ఎవరొకరు కస్టమర్స్కి ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చి చెప్తారు ఇది మీ పేరు, ఇది మీ ఆధార్ కార్డు, ఈ ఆధార్ కార్డ్ లింక్డ్ ఒక పార్సల్ బుక్ అయింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ ఉండడం వల్ల ఇప్పుడు మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి మీకు జైలు పంపడం జరుగుతుంది. సో దీనికి కొంత అమౌంట్ పే చేసి సెటిల్ చేసే వరకు మీకు ఇలాగే వీడియో కాల్ ముందు ఉండాల్సిన వస్తుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్తే ఇమీడియట్గా మీ మీద కేసు బుక్ అవుతుంది, మేము టీం పంపించి మీకు జైలు పంపిస్తాం. సో ఇందులో ఇంత ప్రెషర్ పెట్టడం వల్ల కొంతమంది భావిస్తారు అక్కడ వీడియో కాల్లో యూనిఫామ్ వేసుకొని పోలీసు వాళ్ళు ఉన్నారు, మొబైల్లో కొన్ని డాక్యుమెంట్స్ పంపడం జరుగుతుంది, కొన్ని ఐకార్డులు పంపడం జరుగుతుంది, అన్ని ఫేక్ డాక్యుమెంట్స్లు ఉంటాయి. సో దానికి లోబడి చాలామంది భయపడి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ బ్యాంక్ అకౌంట్కి ఓటీపీ కానీ, పాస్వర్డ్ కానీ ఎప్పుడు కూడా అడగరు. దాని తర్వాత ఈ వీడియో కాల్లో పోలీస్ యూనిఫామ్లు వచ్చి మీకు ఇంట్లోనే అరెస్ట్ చేస్తాము, మీరు డబ్బులు పే చేసే వరకు, మీరు డబ్బులు పే చేస్తే ఇంట్లో నుంచి బయట పంపడానికి మీకు పర్మిషన్ ఇస్తాము, అలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటి ఏమి ఉండదు. సో ఇలాంటి ఏదైనా ఎవరైనా ఫోన్లు చేస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి తెలియజేయండి. కేటుగాళ్ళు జాబ్ పేరుతో కొందరు, ఇన్వెస్ట్మెంట్ పేరుతో మరికొందరు ఆన్లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో కొత్త తరహా మోసం దేశవ్యాప్తంగా 1930 నంబర్కు ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపవచ్చు అని, మీ నగదు మీకు చేరుతుంది అని పోలీసులతో పాటు బాధితులు తమ అనుభవాలను చెబుతున్నారు. ప్రజలు మీకు తెలియని వాళ్ళ నుండి వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయకండి. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ని సంప్రదించండి. మార్కాపురం ప్రాంతంలోని కంభం పట్టణంలో మెడికల్ షాపుల్లో కూడా అనధికారికంగా మత్తుమందు కలిగిన టాబ్లెట్స్ ను అమ్ముతున్నట్లు గుర్తించినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంచ తెలిపారు. దుకాణాలను క్షుణ్ణంగా పరిశీలించి అనధికారికంగా అమ్ముతున్న మందులను సీజ్ చేయడం జరిగిందన్నారు. వారం రోజుల పాటు షాపును కూడా సీజ్ చేయడం జరిగిందన్నారు.
పద్ధతి మార్చుకోకపోతే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించినట్లు సంధ్య తెలిపారు. సమావేశంలో ఏఎస్పీలు శ్రీధర్ బాబు, నాగేశ్వరరావు, టౌన్ డిఎస్పీ కిషోర్ బాబు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం జ్యూరిస్డిక్షన్ నందు ఖమ్మం టౌన్లో ఒక రెండు మెడికల్ షాప్స్ అయితే ఇన్స్పెక్షన్ చేశాము. వాటి పేర్లు మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్, బాలాజీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్. ఈ రెండు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయగా మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ నందు టెస్ట్ పర్చేస్ కండక్ట్ చేస్తే వాళ్ళు కొన్ని హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే జోల్ ఫ్రెష్ 10 mg టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఒక పేషెంట్కి అమ్మారు. వాటితో పాటు వాటికి సేల్ బిల్ ఇవ్వకుండా, వాటికి మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్లో వాటి వివరాలు నమోదు చేయకుండా వాళ్ళు అలా సేల్ చేసినందుకు గాను ఇన్స్పెక్షన్ చేసి యాజ్ దే ఆర్ లైసెన్స్డ్ ఫర్మ్స్ వాటికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేసి యాజ్ ద ఎక్స్ప్లనేషన్ వాజ్ నాట్ సాటిస్ఫాక్టరీ లైసెన్సింగ్ అథారిటీ వారు వారి యొక్క లైసెన్స్ని 15 రోజులు సస్పెండ్ చేస్తూ విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ 90 డేస్ సస్పెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు వాళ్ళకు స్ట్రిక్ట్గా వార్న్ చేస్తూ ఇది ఇంకోసారి రిపీట్ అయితే యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నెక్స్ట్ వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు దేల్ బి ప్రాసిక్యూటెడ్. టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక కొత్త ఇసుక విధానం 2024 అమల్లోకి తెచ్చింది. గత ప్రభుత్వంలో ఇసుక కొనలేక నిర్మాణ సంస్థలు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుని ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో నిర్మాణ సంస్థల యాజమాన్యం ఇసుక కోసం మార్కెట్ యార్డుకు క్యూ కట్టారు. నిన్నటి వరకు బాడుగులు లేక ఖాళీగా ఉన్న ట్రాక్టర్ యజమానులు ఇసుక రీచ్ పాయింట్ వద్దకు భారీగా వస్తున్నారు. ఇసుక కొనుగోలుదారులతో మార్కెట్ యార్డు ప్రాంతం కళకళలాడుతోంది. ఇసుక కోసం ఉదయం నుంచే వాహనదారులు క్యూ పద్ధతి పాటించడంతో వాహనాలు బారులు తీరాయి. మార్కెట్ యార్డులోని ఇసుక రీచ్ వద్ద రోజుకు 500 టన్నులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 2000 టన్నులు మాత్రమే ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఇసుక నూతన పాలసీ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరకే ఇసుక అందుబాటులోకి వచ్చిందని ట్రాక్టర్ యజమాని తన్నీరు ఆంజనేయులు అన్నారు. తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావడంతో నిర్మాణ సంస్థలకు చెందిన యాజమాన్యాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇసుక ఎక్కువ ధర ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు. యార్డులో ప్రస్తుతం నిల్వ ఉన్న ఇసుక రేపటితో అయిపోతుందని, చతుకుపాడు వెళ్లి ఇసుక కొనాలంటే చాలా దూరం అవుతుందని, కాబట్టి రవాణా ఛార్జీలు కలుపుకొని ఒంగోలు యార్డుకు తీసుకువస్తే మాకు దగ్గరగా ఉంటుందన్నారు. కొత్త పాలసీ వల్ల అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. పాలసీ అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మేలుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మా వధిరాజులు ఎక్కువగా ఈ భవన నిర్మాణ కార్మికులుగా అవుతుందని అంటున్నారు. ఇది మాకు ఎక్కువగా, మా జాతికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనికి ఈ పాలసీ తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా వధిరాజు సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు. అయితే ఈరోజు నా ఇక్కడికి తక్కువలో స్టాక్ చేయడం తక్కువగా ఇస్తున్నారు. ఇది అయిపోతే ఇవాళ రేపట్లో ఎన్ఏల్లో ఇక్కడ స్టాక్ చేసిన టైంలో అయిపోయేస్తుంది. ఇది అయిపోతే రేవుల్లోకి వెళ్ళాలని అంటున్నారు. ఆ రేవుల్లోకి వెళ్తే అక్కడి నుంచి వచ్చేలో కూడా చాలా లేట్ అవుతుంది. ఇదే అదే తీసుకొచ్చి ఇక్కడ అదే రేపు కానీ కంటిన్యూ బాడీని తీసుకొని కానీ ఇక్కడ కానీ నాకు అందించగలిగితే ఎన్ఏల్ చుట్టుపక్కల ఎక్కడ లేదు. కాబట్టి మా అక్కడి నుంచి తీసుకొచ్చి స్టాక్ ప్లాంట్లో చేర్చి ఆ బాడీ తీసుకొని మాకు అందిస్తే మాకు బాగుంటుందని కూడా మా అందరి తరఫున కూడా మేము. కళలను కళాకారులను ప్రోత్సహించేందుకు రంగభూమి కళాకారుల సంస్థను ప్రారంభించి గత 7 సంవత్సరాలుగా ప్రతి 2 శనివారం నిర్విఘ్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు అన్నారు. 7వ వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజు సభను నటరాజస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మలగ రమేష్ పాల్గొని మాట్లాడుతూ కళల పట్ల ఉన్న మక్కువతో పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో జనసేనలోకి రావడం జరిగిందన్నారు. కవులను కళాకారులను ప్రోత్సహిస్తానని తెలిపారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కళామిత్రమండలి అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు, గాయని గాయకులు పెండ్యాల సాయి మాస్టర్, ఎల్చూరి అనంతలక్ష్మి మాట్లాడారు. సంస్థ తరపున కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, కోశాధికారి దేనవకొండ సుబ్బయ్య అతిథులను సత్కరించారు.
మా రంగభూమి కళాకారుల సంఘం ప్రతి నెల రెండవ శనివారం ఒక సంగీతం సంబంధించిన కార్యక్రమం కానీ, సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమం కానీ, ఒక నాటికి కానీ, నాటకం కానీ ప్రతి నెల రెండవ శనివారం జరుపుకుంటూ దిగ్విజయంగా 81 నెలల నుంచి ఈ విధంగా జరుపుకుంటూ వస్తున్నాము. ప్రజాప్రతినిధిని కలుసుకోవటానికి, మన సమస్యలు చెప్పుకోవటానికి రేపు మంచి అవకాశం కాబట్టి తప్పకుండా అందరూ కూడా వచ్చి రేపు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాం. కళారంగం దాదాపు నాకు తెలిసి నేను చిన్న వయసులో చూశాను నాటకం, ఇవాళ చూశాను మళ్ళీ కూడా. దాదాపు నాకు తెలిసి ఒక 25-30 సంవత్సరాల తర్వాత నాటకాలు చూశాను. ఆ రోజు నాటకాలు ఉండేవి, కానీ ఈరోజు నన్ను కూర్చోబెట్టి మరి నాటకం చూపించారు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అభిమానంతో రాజకీయంలోకి అడుగుపెట్టాను. పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మించడం, ఆ పార్టీని పోటీ చేయడం, గెలుపొందడం అన్నీ ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి. కాబట్టి సినిమా రంగం నా కళారకాలు అంటే నాకు చాలా అభిమానం. కాబట్టి దీనికి సంబంధించిన జనసేన పార్టీ ఎటువంటి దానికి అండగా ఉంటుందని మీ హరిబాబు గారికి అయితే మీ కమిటీ అందరికీ తెలియపరుస్తున్నాను. రాబో రోజుల్లో మీకు కావాల్సిన ఏమైనా సరే మన స్టేట్లో మంత్రి వర్యులు కన్ను దుర్గేష్ గారు దీనికి సంబంధించిన సాంసద సంఘానికి మంత్రి వర్యులు ఉన్నారు. జనసేన పార్టీ తరపు నుంచి కన్ను దుర్గేష్ గారు ఉన్నారు. కాబట్టి దీనికి కావాల్సిన ఎటువంటి అయినా సరే జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటే తెలియజేస్తూ నాటక రంగానికి ఒక కొత్త ఊపును తీసుకొచ్చినటువంటి వాడు ఎన్టీఆర్ కళా పరిషత్ ద్వారా ఈదర హరిబాబు గారు. ఆ తర్వాత మన జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి సంస్థగా రంగభూమి కళాకారుల సంఘం గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అప్రతిహతంగా నిర్వహిస్తుందంటే వాళ్ళని మనం గట్టిగా కరతాళ ధ్వనులతోటి అభినందించకుండా ఉండలేం. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కరతాళ ధ్వనులతోటి వారిని అభినందించాలి. త్రిమూర్తులు లాంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఎవరు? అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు గారు, ప్రధాన కార్యదర్శి మన అంగలకుర్తి ప్రసాద్ గారు, కోశాధికారి మన దేవులకొండ సుబ్బయ్య గారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా ఒక్క మాట మీద నిలబడి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసే దాంట్లో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నారు. అంటే కళలని కళాకారులని ఆదుకోవడంలో మొదటి వరుసలో ఉన్నటువంటి రంగభూమి కళాకారుల సంఘాన్ని ముందుగా అభినందనలతో తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇప్పుడు మేము మాట్లాడటం కంటే కూడా ఇది మాట్లాడే సమయం కాదు, ఎక్కువ తర్వాత నాటిక ఉన్నది కనుక సమయాభావం వలన వారిని అభినందిస్తూ మంచిగా మరలా ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా ఇంకా వాళ్ళు ఘనంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ సెలవు. జిల్లాలో పొగాకు బోర్డుల్లో ఇప్పటి వరకు 89.12 మిలియన్ కిలోలు పొగాకు రైతులు అమ్మడం జరిగిందని రీజనల్ మేనేజర్ లక్ష్మణరావు అన్నారు. పొగాకు రైతులకు కేజీ సగటు ధర 252.15 రూపాయలు రావడం జరిగిందని, గత ఏడాది కంటే ఈ సంవత్సరం పొగాకు రైతులకు 49 రూపాయలు అదనంగా లాభం వచ్చిందన్నారు. ఒంగోలు పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టంగుటూరు, పొదిలి, వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోలు జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం పండుగుల్ల సోరా పొగాకు మంచి ధరకు కొనడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు డిమాండ్ ఉండడంతో మంచి ధరలు వస్తున్నాయని, అలా అని ఇష్టం వచ్చినట్లు ఎక్కువ ధరకు పొగాకు బ్యారెన్లు, పొలాలు లీజుకు తీసుకోవద్దని తెలిపారు. పొగాకు రైతులు నాణ్యమైన పొగాకును మాత్రమే పండించాలన్నారు. రైతులు వేసిన అధిక పంట గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెల 22 నుంచి కందుకూరులో సిటీఆర్ఐ పొగాకు విత్తనాలు అమ్మడం జరుగుతుందని, కావలసిన రైతులు బోర్డు పుస్తకం తీసుకువెళ్లి కొనుగోలు చేయాలన్నారు. రైతులు లైసెన్సులు లేకుండా అనధికారికంగా నిర్మిస్తున్న బ్యారెన్లపై చర్యలు తీసుకుంటామన్నారు. నల్లరేగన్ నాళ్ళు మరియు దక్షిణ ప్రాంత తేలిక నాళ్ళలో ఉన్న 11 వేలం కేంద్ర పరిధిలో ప్రస్తుతానికి పొదిలి, టంగుటూరు ఆక్షన్ జరుగుతున్నాయి. మిగతా వేలం కేంద్రాల్లో అధికారికంగా పొగాకు, అధికారికంగా పండించిన పొగాకు మరియు సూరా ముక్క మరియు పండుగల్లో కూడా రైతులకు అమ్మకం జరిగింది. ఇప్పటిదాకా 89.12 మిలియన్ల కేజీల పొగాకు అమ్మకం జరిగింది. సగటు ధర 252.15 సగటు ధర వచ్చింది. గత సంవత్సరం కన్నా దగ్గర దగ్గర 49 రూపాయలు సగటు ధర ఎక్కువగా రావటం వలన రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పరిణామాలు పొగాకు మార్కెట్లో రైతులు గమనించవలసింది ఏంటంటే శాశ్వతం కాదు. ఎందుకంటే
ఇది అంతర్జాతీయంగా సప్లై డిమాండ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మా దృష్టికి వచ్చింది రైతులు చాలా ఎక్కువగా ఏరియాల్లో అనధికార బేరన్లు కట్టడం, ఎక్కువ మొత్తంలో బేరన్లు మరియు పొలాలు అధిక ధరలకు లీజులు అద్దెకు తీసుకోవటం జరుగుతుందని మా దృష్టికి వచ్చింది. అందుకని మేము కూడా రైతులకు ప్రతి ప్లాట్ఫామ్ వేలం కేంద్ర పరిధిలో ఒక మీటింగ్ పెట్టి రైతులను చైతన్యవంతం చేసి అనధికార బేరన్లు కట్టకుండా మరియు అధిక మొత్తంలో పొలాలు బేరన్లు లీజులకు తీసుకోకుండా చేయటం జరిగింది. పొగాకు నాణ్యత ఎప్పుడూ ఒకలాగా ఉండదు. నాణ్యతకు గల పొగాకు ఎప్పుడైనా మంచి రేటు ఉంటుంది. రేపు పొగాకు సాగు చేసే పొలాలలో బలంగా ఎరువులు పచ్చిగట్ట పైర్లు మూలాన అందుతాయి అని చెప్పి రైతుల్ని మేము అందరికీ చేయటం జరుగుతూ ఉంది. అట్లాగే రాబోయే రోజుల్లో సిపిఆర్ఐ రేపు 22వ తారీఖు నుంచి, ఈ నెల 22వ తారీఖు నుంచి సిపిఆర్ఐ కందుకూరులో పొగాకు విత్తనాలు ఇస్తున్నారు. రైతులు కావాల్సిన వాళ్ళు పోటీ పుస్తకాలు కూడా తీసుకెళ్లి అక్కడ పొగాకు విత్తనాలు తీసుకోండి అని చెప్పి కోరుచున్నా. పామూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం మొదటి శుక్రవారం పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు అమ్మవారిని శాకంబరిగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నగరంలోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైన శ్రీగిరి క్షేత్ర పాలకుడు శ్రీ అభయంజనీయ స్వామి వారి ఆగమన ఆరాధనోత్సవాల సందర్భంగా మొదటి రోజు స్వామివారికి భక్తులచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఆషాఢ శుద్ధ సప్తమి రోజున ప్రతి సంవత్సరం అభయాంజనేయ స్వామి ఆగమన ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నామని వేద పండితులు భానుప్రకాశ్ శర్మ తెలిపారు. సాయంత్రం స్వామివారికి అర్చన బుంజల్ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆరాధనా ఉత్సవాలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, ఆలయ అర్చకులు ప్రద్యుమ్న కుమార్, భక్తులు పాల్గొన్నారు.
శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో క్షేత్రపాలక అభయాంజనేయ స్వామివారి ఆగమన ఆరాధనోత్సవాలు ఈ రోజున ప్రారంభమయ్యాయి. స్వామివారు ఈ శ్రీగిరి క్షేత్రానికి వచ్చినటువంటి ఆషాఢ శుద్ధ సప్తమి రోజున ఈ ఆగమన ఆరాధనోత్సవాలు చేయటం ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి ప్రక్రియ. ఆ ప్రకారంగా ఈ రోజున 13వ తారీఖు శనివారం నాడు స్వామివారికి ఉదయం 7 గంటలకి విశేష స్నపన తిరుమంజనము, అలానే అష్టోత్తర శత హనుమాన్ చాలీసా పారాయణ 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము, అలానే ఈరోజు సాయంత్రం శ్రీవారి ఊంజల సేవ కార్యక్రమములు ఈ రోజున జరుగుతాయి. అదేవిధంగా రేపు ఆదివారం నాడు ఉదయం హనుమద్ హోమము, సోమవారం సాయంత్రం విశేషమైనటువంటి సుందరకాండ పారాయణములు ఇత్యాది కార్యక్రమములన్నీ కూడా శని ఆది సోమ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. యావన్మంది భక్తులకి కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. వయోపరిమితి దాటిన నిరుద్యోగ బీఈడి అభ్యర్థులకు డిఎస్సి రాసేలా వెసులుబాటు కల్పించి ఎంతో మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని డిఎస్సి వయోపరిమితి దాటిన నిరుద్యోగులు కోరుతున్నారు. జిల్లాలో ఏర్పడిన ప్రతినిధి బృందం విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కలిసి వయోపరిమితి దాటిన నిరుద్యోగుల సమస్యలను విన్నవించడం జరిగింది. గత ప్రభుత్వం డిఎస్సి నిర్వహించకపోవడంతో ఎన్నో లక్షల మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటి వారి కుటుంబాలు బజారున పడ్డాయని బాధితుడు వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. అయోమయంలో ఉన్న నిరుద్యోగులకు ఉపశమనం కలిగేలా డిఎస్సి వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని కోరారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు నిరుద్యోగుల వయోపరిమితి సమస్యను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు. నా పేరు వెంకట్రావు, మాది పేర్నమిట్ట గ్రామం. నేను ఎంఏ బీఈడి చేశాను. 2018 డిఎస్సి కాడి నుంచి ఈ నడిమధ్య ఇంకా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఇప్పుడు డిఎస్సి ఇచ్చారు. డిఎస్సి ఇస్తే ఇప్పుడు చాలామందికి ఏజ్బార్ అయిపోయి చాలామంది జీవితాలు బజార్ను పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల టీచర్లందరి చేత ఏజ్బార్ అయిన వాళ్ళ సంతకాలు సేకరించి 1 నెల రోజుల మించి సంతకాలు సేకరించి 500 సంతకాలు సేకరించి నేను మేమందరం కలిసి నిన్న ఈ ఎలగపూడి సచివాలయంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి ఈయన మా వినత పత్రం అందజేశాము. ఆయన సానుకూలంగా స్పందించి మేము ఆలోచించే డిఎస్సి ఏజ్ పెంచిన తర్వాతే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని సానుకూలంగా మాకు చెప్పారు. కనుక అధికారులంతా అక్కడే ఇది విద్యాశాఖ డైరెక్టర్ ఐఏఎస్ గారికి కూడా ఒక వినత పత్రం ఇచ్చాము. వాళ్ళు కూడా ఆయన కూడా సానుకూలంగానే స్పందించాడు. ఈ ఎమ్మెల్యేకి మా నియోజకవర్గ ఎంపీలకి వాళ్ళకు కూడా మా వినత పత్రం ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా మేము మాకు న్యాయం జరిగేటట్టు చూడమని విజ్ఞాపన చేసుకుంటున్నాము. ఏజ్ 44 ఉంది ప్రస్తుతం. 47 చేయమని మేము అడుగుతున్నాము. ఇప్పుడు 5 సంవత్సరం మేము డిఎస్సి లేదు కాబట్టి 47 సంవత్సరాలు చేస్తే చాలామందికి ఎన్నో వేల మందికి జీవనోపాధి దొరికింది. డిఎస్సికి రాయటానికి అవకాశం దొరికింది. కనుక మా విన్నపం మందించి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 47 సంవత్సరాలు వయోపరిమితి పెంచి ఏజ్ బారైన మా నిరుద్యోగుల్ని మెరిట్ విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చేయూతనందిస్తున్న విద్యోన్నతి ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంఈఓ 1 భూదాటి సుధాకర్ రావు అన్నారు. కాకానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు విద్యోన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం హెచ్ఎం గురవయ్య అధ్యక్షతన జరిగింది. ఈ ఏడాది 30 మందికి 10,000 రూపాయల చొప్పున ఇస్తున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ దూలిపాల్ల వీరనారాయణ తెలిపారు. విద్యోన్నతి ఫౌండేషన్ కు తన వంతుగా డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు 20,000 రూపాయలు, పెంట్యాల గంగాధర్ 20,000 రూపాయలు, సిండికేట్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ తాళ్లూరి బాబురావు 10,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాకానిపాలెం ఉన్నత పాఠశాలలో మెరిట్ విద్యార్థులకు ఈ ఏడాది 10,000 రూపాయల చొప్పున ఇద్దరికి అందిస్తానని సింగు సుబ్బాయమ్మ తెలిపారు.
అనంతరం దూలిపాల వెంకటేశ్వర్లు, బోడెంపూడి శ్రీరామమూర్తిల జ్ఞాపకార్థం వారి మనవరాలు డాక్టర్ షర్మిల ప్రియాంక సౌజన్యంతో ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు మెరిట్ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు మొక్కలను అందించారు. పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎం త్రిమూర్తులు బోడింపూడి జయశంకర్, మాపర్తి సాంబశివరావు, చప్పిడి వీరయ్య, మలాది శ్రీనివాసరావు, పీడి ముద్దన విష్ణుప్రసాద్, హెచ్ఎం కెవి శ్రీనివాసరావు, విశ్రాంత హెచ్ఎం కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి మండల విద్యాశాఖ అధికారులు అయినటువంటి గంగాధర మాస్టర్ సుధాకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా హెచ్ఎంస్ అయినటువంటి కేవి శ్రీనివాస్ గారు, అట్లానే ఇంకటి కమలేశ్వర గారు, అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ శుభాభినందనాయన గారు చెప్పారు. సమాజంలో ఈ సేవ ఆదరించి మేము మనుషులకు వెళ్ళాము. ఆయన ఒక బ్యాంక్ మేనేజర్ గారు అయ్యాడు, మంచి పొజిషన్లో. నేను మంచిగా ఉన్నాను కాబట్టి ఈ సమాజానికి ఇది చేయాలి అనే ఆలోచన ఆయన రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన మీ అందరికీ, అదే కొంతమందికైనా సరే, ఈ సమాజ ఈరోజు 3 లక్షల రూపాయల అమౌంట్, లాస్ట్ ఇయర్ 150,000 ఇట్లా ఆయన మీకు చదువు కోసం డొనేట్ చేస్తారు. ఒంగోలు రీజియన్ పరిధిలో కేజీ పొగాకు ధర గరిష్టంగా 365 రూపాయలు పలికిందని ఆర్ఎం లక్ష్మణరావు తెలిపారు. పొదిలి, టగుటూరు 2 వేలం కేంద్రాల్లో మాత్రమే పొగాకు అమ్మకాలు జరిగాయన్నారు. ఒంగోలు వేలం కేంద్రంలో చూర కొనుగోలు జరుగుతోందన్నారు. రీజియన్ పరిధిలోని 2 కేంద్రాల్లో 2,662 బేళ్లు వేలానికి రాగా, వాటిలో 2,097 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 235 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. టంగుటూరు కేంద్రంలో 104వ రోజు వేలంపాటలు, 1,064 బేళ్లు వేలానికి రాగా, 971 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 93 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కేజీ గరిష్ట ధర 365 రూపాయలు, కనిష్ట ధర 205 రూపాయలు, సరాసరి ధర 317.44 రూపాయలు పలికింది. పొదిలి కేంద్రంలో 99వ రోజు వేలంపాటలు, 1,268 బేళ్లు వేలానికి రాగా, 1,126 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 142 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కేజీ గరిష్ట ధర 361 రూపాయలు, కనిష్ట ధర 204 రూపాయలు, సరాసరి 298.72 రూపాయలు పలికింది. ఒంగోలులో చూర కొనుగోలు చేస్తుండగా 481 బేళ్లు వేలానికి వచ్చాయి. వాటిలో 460 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేసి, 21 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. శ్రీసత్య న్యూస్ లో నేటి మాట. ఇతరుల చెడు గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. శ్రీసత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీసత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.